హైదరాబాద్ అల్వాల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వార్ సర్కిల్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ శాఖ చేపట్టిన తెలంగాణ డయాగ్నోస్టిక్ మినీ హబ్ను ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు ప్రారంభించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్లో నాణ్యమైన వైద్య పరీక్షలు ఉచితంలో సకాలంలో సమీపంలోని పేద ప్రజల ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కలిగించి రక్త మూత్ర పరీక్షలు 57 రకాల పరీక్షలు అదేవిధంగా ఎక్స్రే అల్ట్రాసౌండ్ ఈసీజీ వంటి ఎన్నో ఆధునిక పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నారు. కార్యక్రమంలో అల్వార్ సర్కిల్ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు నాయకులు డాక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఇక్కడ అల్వాల్ పిహెచ్సిలో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే హనుమంతరావు గారు విచ్చేయడం జరిగింది. ఇంకా నా తోటి కార్పొరేటర్స్ మరియు డిఎంహెచ్ఓ మెడికల్ స్టాఫ్ శ్రీనివాస్ గారు మిగతా మెడికల్ స్టాఫ్ అందరూ కూడా రావడం జరిగింది. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఈ అల్వాల్ పిహెచ్సికి వచ్చిన వారందరికీ కూడా అంటే టెస్ట్లకు బయటికి వెళ్లకుండా ఇక్కడే చేసుకునేటట్టు మన ప్రభుత్వం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఎక్స్రే అల్ట్రాసౌండ్ మరియు ఈసీజీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఓన్లీ బ్లడ్ టెస్ట్ ఉండేది, ఇప్పుడు ఇవన్నీ కూడా పేషెంట్స్ ఇప్పుడు అల్వాల్ పిహెచ్సికి వచ్చిన పేషెంట్స్ ఎవరు కూడా బయటికి వెళ్ళి టెస్టులు చేసుకోకుండా ఇక్కడే టెస్ట్ చేసుకొని ఇమీడియట్గా రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ వెంటనే దాని ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది డాక్టర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ అల్వాల్ పిహెచ్సికి వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. పిహెచ్సిలో ఫస్ట్ రేడియాలజీ హబ్ అంటే రేడియాలజీ ల్యాబ్ ఓపెన్ చేయడం జరిగింది. గౌరవనీయులు ఎమ్మెల్యే హనుమంతరావు గారు, కార్పొరేటర్స్, శాంతి మేడం గారు, మిగతా వాళ్ళందరూ. యాక్చువల్గా ఇది ఏంటంటే మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే సకాలంలో సముచితంగా దగ్గరలో సమీపంలో ఉచితంగా, ఇది బేసిక్ కాన్సెప్ట్. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది, స్కాన్ అంటే ఎక్కడికో పోవాలి, ఎక్స్రే అంటే ఎక్కడికో పోవాలి, ఇప్పుడు ఈసీజీ అంటే ఎక్కడికో పోవాలి. ఇప్పుడు మన ప్రైమరీ హెల్త్ సెంటర్ అల్వాళ్ళకి ఎవరు వచ్చినా పేషెంట్ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ అవసరం ఉన్నా స్పాట్లో తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా మామూలు రొటీన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బ్లడ్ ఇక్కడ ఇప్పుడు ఈరోజు దీంట్లో ఈసీజీ, ఎక్స్రే అండ్ అల్ట్రాసోనోగ్రామ్ మనకు ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఆల్మోస్ట్ తెలంగాణలో మేజర్ ఇన్స్టిట్యూషన్లు ఇప్పుడు కుషాయిగూడ కూడా 11:30 ఉంది మన జిల్లాలో. ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో ఆరోగ్య తెలంగాణ దిశ అడుగులేయడానికి ఇది ప్రథమ స్టెప్. ఖచ్చితంగా 90% ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది. ఇది ప్రజలు ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పి జిల్లా వైద్య ఆరోగ్య